నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చేనేత కార్మికులకు 30 కోట్లు రుణమాఫీ చేస్తామన్న సీఎం. హైదరాబాద్లో హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ప్రారంభించిన రేవంత్. తెలంగాణ కోసం అసలైన త్యాగం కొండ లక్ష్మణ్ బాపూజీదే. కొందరు ఉప ఎన్నికల పేరుతో కలెక్షన్లు చేశారన్న సీఎం రేవంత్. పార్టీ ఫిరాయింపులపై 4 వారాల్లో తేల్చాలని స్పీకర్కు హైకోర్టు ఆదేశం. నిర్ణయం తీసుకోకుంటే సుమోటోగా విచారిస్తామని స్పష్టీకరణ. హైకోర్టు తీర్పును స్వాగతించిన అధికార విపక్షాలు. కాంగ్రెస్కి చెంపపెట్టు లాంటిదన్న బీఆర్ఎస్. రాష్ట్రంలో 16వ కేంద్ర ఆర్థిక సంఘం బృందం వరుస భేటీలు. తెలంగాణకు నిధుల్లో కోత విధించడం సరికాదని పార్టీల విజ్ఞప్తి. హిమాచల్ ప్రదేశ్ను వణికిస్తున్న భారీ వర్షాలు. వరదలతో 158 మంది మృతి, పదుల సంఖ్యలో గల్లంతు. కోల్కతా హత్యాచార కేసులో కొత్త నివేదిక కోరిన సుప్రీం. ఈ నెల 17లోపు సమర్పించాలని సీబీఐకి ఆదేశాలు జారీ.